అపర మేధావులు కూడా తప్పులు చేస్తారా? పొరపాట్లలో కాలు వేస్తారా? మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇలాంటి వివాదంలోనే ఇప్పుడు నాంతున్నారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనలు అడ్డుకోవడంలో అప్పటి హోంమంత్రిగా ఉన్న నరసింహారావు ఘోరంగా విఫలమయ్యారంటూ ఏకంగా మాజీ ప్రధాని సీనియర్ కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు సంచలనం రేపుతోంది. సిక్కుల ఊచకోతకు ఆయన నిర్లక్ష్యమే కారణమంటూ మన్మోహన్ సింగ్ చెప్పుకొచ్చారు. మాజీ ప్రధాని నరసింహారావు ఈ పేరు వింటే ఓ మహామేధావి కళ్ల ముందు కనిపిస్తారు. మైనార్టీ ప్రభుత్వానికి కూడా ఎంతో సమర్థవంతంగా ఆయన నడిపించారు. ఈ సమయంలో ఎదురైన వివాదాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అలాంటి అపార రాజకీయవేత్త తప్పిదం చేశారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బాంబు పెంచారు. ఇది కూడా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య సమయంలోనేనంటూ చెప్పుకొచ్చారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్య అనంతరం సిక్కులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఆ సమయంలో హోంమంత్రిగా ఉన్న పివి నరసింహారావుకు ఐకే గుజ్రాల్ ఓ అమూల్యమైన సలహా ఇచ్చారని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఇందిరాగాంధీ హత్యతో పరిస్థితి అదుపు తప్పిందని, సిక్కులపై దాడులు పెరిగిపోతున్నాయని, ఇప్పుడు ఆర్మీని రంగంలో దించితే మంచిదంటూ గుజ్రాల్ హోంమంత్రిగా ఉన్న నరసింహారావుకు చెప్పారని మన్మోహన్ వివరించారు. ఏ కారణం వల్లో దీన్ని నరసింహారావు పట్టించుకోలేదని, ఫలితంగా సిక్కుల ఊచకోత సాగిపోయిందన్నారు. కాగా అప్పటి అల్లర్లలో 3,000 మంది సిక్కులు ఊచకోతలో మరణించారు. అక్టోబర్ 31 అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై ఆమె వ్యక్తిగత కాపలాదారులు కాల్పులు జరిపి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. సిక్కులపై ఊచకోత సాగింది. హింసాత్మక ఘటనలో దేశం అట్టుడికిపోయింది. సిక్కుల ఊచకోత ఆపేందుకు అప్పటి హోంమంత్రి నరసింహారావు సరైన సమయంలో గుజ్రాల్ సలహా విని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని మన్మోహన్ సింగ్ చెప్పుకురావడం సంచలనం రేపుతోంది. ఇక బాబ్రీ మసీద్ కూల్చివేత విషయంలోనూ అప్పటి ప్రధాని నరసింహారావు ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు. బాబ్రీని కాపాడాలంటే అయోధ్యలో ఆర్మీని దింపాలంటూ వచ్చిన సూచనను కూడా ఆయన పట్టించుకోకపోవడం వల్లే విధ్వంసం జరిగిపోయిందంటూ కూడా పీవీ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి ఓ మంచి ఆర్థిక సంస్కరణవేత్తగా, సమర్థవంతమైన పాలకుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాని నరసింహారావు అంతే స్థాయిలో వివాదాస్పద ఘటనలకు కూడా కారణమయ్యారన్నది పలువురి వాదన.